బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ ఎప్పుడు ఏవి ఎలా పెట్టాలి దాదాపు రెండు నుంచి మూడేళ్ల వరకు మీ బేబీ మెదడు డెబ్బై ఐదు శాతం పెరుగుతుంది అంటే ఈ సమయంలో బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ ఇవ్వడం తప్పనిసరి ఆకుకూరలు పాలక్ లెట్యూస్ మెంతి బీట్రూట్కి ఉండే ఆకులు ఆరు నెలల నుంచి ఇవ్వవచ్చు కడిగి శుభ్రం చేసి ఉడకబెట్టి ఇమీడియట్గా చల్లనీటిలో వేసి ప్యూరీ రూపం లేదా రైస్తో పప్పుతో ఉండి పెట్టవచ్చు ఇక నట్స్ అండ్ సీడ్స్ బాదం లేదా జీడిపప్పు పిస్తా మొదలైనవి పది నెలల నుంచి రోస్ట్ అండ్ పౌడర్ ఫామ్ లో ఇవ్వచ్చు అన్నీ వద్దు ఒక్కొక్కటిగా ఇవ్వాలి ఎందుకంటే నట్స్ ఎలర్జీలను కలుగు చేస్తాయి అన్ని కలిపి ఇస్తే ఏది ఎలర్జీ కారణమో తెలుసుకోలేము సీడ్స్ లో సన్ఫ్లవర్ పంకిన్ లేదా గుమ్మడి గింజలను రోస్ట్ చేసి పౌడర్ చేసి ఒక అర చెంచాడు పాలలో లేదా ఫుడ్లో వేసి పన్నెండు నెలలు మొదలు పెట్టవచ్చు ఎప్పుడూ కూడా సీడ్స్ లేదా నట్స్ ఏకంగా ఇవ్వకూడదు గొంతులు అడ్డుపడే ప్రమాదం ఉంది ఇక ఎగ్స్ ఎప్పుడు ఇవ్వాలి అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ అప్పటికే రైస్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలవాటు చేసి ఉంటే పూర్తిగా బాయిల్ చేసి బాగా మెదిపి లేదా ఆమ్లెట్ రూపంలో తొమ్మిది నెలల నుంచి ఇవ్వవచ్చు ఇవి కూడా నాటుకోడి గుడ్లు అయితే మరింత మంచిది తరువాత యాపిల్స్ ఎప్పుడైనా బెస్ట్ ఫుడ్ ఫర్ బేబీ ఇవే మొదటి ఆహారాలు కూడా స్టీమ్ చేసిన రెడ్ లేదా గ్రీన్ యాపిల్ ప్యూరీ ఆరు నెలల నుంచి ఇవ్వాలి తరువాత బేబీ మింగే కెపాసిటీ బట్టి స్టీమ్ చేసిన యాపిల్ మెదిపి లేదా స్లైసెస్ ఇవ్వవచ్చు పచ్చి యాపిల్ వద్దు ఇక ఫిష్ కొన్ని రకాల చేపలు ఉదాహరణకు సాల్మాన్ ట్రౌట్ ఫిష్ బేబీకి మంచిది మొదట ఫ్రూట్స్ రైస్ వెజిటేబుల్స్ పప్పు పెరుగు మొదలైన ఆహారాలు అలవాటు చేశాక ఫిష్ కూడా కొద్ది మోతాదులో ఇవ్వవచ్చు యోగట్ లేదా పెరుగు ఇంట్లో తయారు చేసేదైతే పెరుగు అదే కమర్షియల్గా వేరే ఫెర్మెంటేషన్ పద్ధతి ద్వారా తయారయ్యేది యోగట్ అంటారు రెండు ఒకటే కాకపోతే యోగట్లో మరికొన్ని పోషక విలువలు యాడ్ చేసి అమ్ముతారు ఉదాహరణకు డి విటమిన్ సో ఏదైనా సరే బేబీకి ఫ్రెష్గా ఉండేది ఆరు నెలల నుంచి పగటపూట ఇవ్వవచ్చు